ప్రమాణ స్వీకారానికి ముందే చంద్రబాబు యాక్షన్ షురూ అయింది. ఇబ్రహీంపట్నం పెనమలూరులోని గనుల శాఖ కార్యాలయాలు సీజ్ చేశారు. తాడిగడపలోని ఏపీ ఎండీసీ ఆఫీసును సీజ్ చేశారు పోలీసులు. ఆఫీసును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఏపీ ఎండీసీ ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి బదిలీ కాగానే ఆఫీసుకు తాళాలు వేశారు. ఇసుక లీజుల్లో పలువురికి లబ్ధి కలిగించారని వెంకటరెడ్డిపై ఆరోపణలున్నాయి. ముందు జాగ్రత్తగా ఫైళ్లు హార్డ్ డిస్కులు బయటకు వెళ్లకుండా అప్రమత్తమయ్యారు. ఏపీ ఎండీసీ కొత్త ఎండీగా ఐఏఎస్ అధికారి యువరాజ్ బాధ్యతలు స్వీకరించారు. మొత్తం మీద ఏపీ ఎండీసీ ఆఫీసును పూర్తిగా సీజ్ చేశారు, తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముందు జాగ్రత్తగా ఫైళ్లు హార్డ్ డిస్కులు బయటకు వెళ్లకుండా అప్రమత్తమైంది ప్రభుత్వం. ఇక ఏపీ ఎండీసీ ఇన్ఛార్జ్ వెంకటరెడ్డిపై తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం ఈ చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. తాడిగడపలోని ఏపీ ఎండీసీ కార్యాలయాన్ని పూర్తిగా పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు, ప్రస్తుతాన్ని సీజ్ చేశారు. ఇటు ఇబ్రహీంపట్నం పెనమలూరులోను గనుల శాఖ కార్యాలయాలు సీజ్ చేశారు అధికారులు. దీంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే యాక్షన్లోకి దిగినట్లయింది. ఎస్, మా ప్రతినిధి రామారావు జాయిన్ అవుతున్నారు. రామారావు, ఇటు చంద్రబాబు ప్రమాణ స్వీకారం అలాగే కొత్త ప్రభుత్వం కొలువు తీరకంటే ముందే ఒక రకంగా యాక్షన్ కనబడుతుంది మనకు, ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి. ఎక్కడైతే అవినీతి ఆరోపణలు ఉన్నాయో ఆయా శాఖలకు సంబంధించి పూర్తిస్థాయి చర్యలు ఇప్పటి నుంచే ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఏపీ ఎండీసీ ఆఫీస్ని సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు అధికారులు? వీళ్ళకి సంబంధించి గతంలో ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి? రామదాస్, ఏదైతే ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో అవినీతి, భారీ స్థాయిలో అవినీతి జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయో అలాంటి వాటన్నిటి మీద ఇప్పటికే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే వాటికి సంబంధించి చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏపీ ఎండీసీకి సంబంధించినటువంటి కార్యాలయము పూర్తిగా అవినీతిమయంగా మారింది. అక్కడ భారీ స్థాయిలో అవినీతి జరిగింది. ఏదైతే మైనింగ్ కావచ్చు, అలాగనే ఇసుక సంబంధించి కావచ్చు, వెరైటీసు, ఇలాగ అన్నిటికీ సంబంధించి భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని గతంలో నుంచి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఏపీ ఎండీసీ కార్యాలయానికి సంబంధించి పూర్తిగా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఏపీ ఎండీసీకి సంబంధించి ఎండీగా ఉన్నటువంటి వెంకటరెడ్డి ఉన్న సమయంలో భారీ స్థాయిలో ఇలాంటి అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పి అప్పట్లోనే టీడీపీ నేతలు ఆరోపించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఏపీ ఎండీసీ ఎండీగా వెంకటరెడ్డిని తప్పించడం జరిగింది. అలాగనే ఐఏఎస్ అధికారి యువరాజును ఏపీ ఎండీసీ ఎండీగా కూడా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఏపీ ఎండీసీ కార్యాలయాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, పూర్తిగా ఏపీ ఎండీసీ కార్యాలయం వద్ద పోలీసులు కాపలా కాస్తున్నటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు. ఏపీ ఎండీసీ కార్యాలయం గేట్ ఇది ప్రధాన గేటు. సో ఈ గేట్ని కూడా కంప్లీట్గా మూసేశారు. సో ఎవ్వరూ లోపలికి వెళ్ళటానికి వీలు లేకుండా మెయిన్ ఎంట్రన్స్ గేట్ను కూడా మూసేసినటువంటి పరిస్థితి ఉంది. ఎవరిని లోపలికి రానివ్వటం లేదు. అలాగనే ఇక్కడి నుంచి ఎవరిని కూడా ఏ ఉద్యోగిని కూడా దీంట్లోకి అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏపీ ఎండీసీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పలువురికి, వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఆ లీజు కేటాయింపులు కావచ్చు, మిగతా వాటికి సంబంధించి కానీ భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ప్రధానమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో ఆరోపణలు ఉన్న ఈ నేపథ్యంలోనే ఏదైతే అధికారులు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఎక్కడా కూడా ఎటువంటి ఫైల్స్ ఏదైతే ఉన్నాయో ప్రధానంగా ఈ ఫైల్స్ మాయమవుతాయని ఒక ఆరోపణలు అయితే ఉన్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ అవ్వడం జరిగింది. అందుకే ఏపీ ఎండీసీ కార్యాలయాన్ని పూర్తిగా పోలీసులు తమ అదుపులోకి తీసుకోవడం జరిగింది. గతంలో ఉన్నటువంటి ఇసుక తవ్వకాలకు సంబంధించి హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా కేసులు నడిచాయి. అయితే ఎటువంటి అవినీతి జరగలేదని అధికారులు, ఇక్కడ కొంతమంది అధికారులు కొమ్ము కాసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే హైకోర్టును సైతం తప్పుదోవ పట్టించారు. దీనికి సంబంధించి కూడా ఫైల్స్ ఉన్నాయి, కీలక ఫైల్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ఏదైతే ఈ దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీ ఎండీసీకి సంబంధించి ఒక సలహాదారుడు కార్యాలయం నుంచి ఈ కార్యాలయానికి ఫోన్లు వచ్చాయి. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ కొన్ని ఫైల్స్ వెళ్తాయి అన్న ఒక అనుమానం అయితే వ్యక్తం ఉంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ఎండీసీ ఎండీ వెంకటరెడ్డిపై ప్రభుత్వం వేటు వేసింది, బదిలీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే పూర్తి స్థాయిలో అధికారులకు సంబంధించినటువంటి ఏపీ ఎండీసీలో ఉన్నటువంటి కీలక అధికారుల ఛాంబర్లన్నింటినీ కూడా తనిఖీలు చేయడం జరిగింది. ఆ ఛాంబర్లకు సంబంధించి చూసుకున్నట్లయితే తాళాలు కూడా వేశారు. ఎందుకంటే మళ్ళీ అక్కడ ఏదైనా ఆ ఫైల్స్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయోనన్న ఒక అనుమానం అయితే ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఏపీ ఎండీసీ కార్యాలయం మొత్తాన్ని కూడా పోలీసులు తమ కంట్రోల్లోకి తీసుకుంటే. రామారావు, ప్రస్తుతానికి కార్యాలయంలో ఉన్నటువంటి ఫైల్స్ కావచ్చు, హార్డ్ డిస్క్ కావచ్చు, మిగతా ఇన్ఫో అంతా కూడా ప్రస్తుతం అధికారుల కంట్రోల్లోనే ఉందా, ఏదైనా బయటికి
వెళ్ళిందా, ఏం జరిగింది అక్కడ? సో రామదాస్, ప్రధానంగా ఫైల్స్ కొన్ని పక్కకు వెళ్ళిపోతాయన్న ఒక అనుమానం అయితే మాత్రం అధికారుల్లో ఉన్న నేపథ్యంలోనే ఈ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి నిర్ణయాలకు సంబంధించి కావచ్చు, అలాగనే ఆ గనుల లీజుకు సంబంధించి, మైనింగ్ లీజుకు సంబంధించి కావచ్చు, ఇసుక వ్యవహారం, వెరైటీస్ వ్యవహారం, ఇలాగ అన్ని రకాల వ్యవహారాలకు సంబంధించి అన్ని ఫైళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం విచారణ చేస్తున్న ఒక అనుమానం ఉంది. గతంలో అవినీతికి పాల్పడినటువంటి కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి ఫైళ్ళని మాయం చేస్తారు అన్న ఒక అనుమానం అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగనే ఏపీఎండీసీ ఎండీ ఎవరైతే వెంకటరెడ్డి ఉన్నారో, వెంకటరెడ్డి మీద పలు ఆరోపణలు ఉన్నాయి. సో ఆయన ఈ ఎండీ ఏపీఎండీసీ ఎండీగా ఉన్నట్లయితే ఈ అవినీతికి సంబంధించి బయటకు వచ్చే అవకాశం లేదని కూడా భావించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఆయనపై బదిలీ పెట్టేసి ఐఏఎస్ అధికారి యువరాజును ఏపీఎండీసీ ఎండీగా నియమించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఫైల్స్ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైనా అవినీతికి సంబంధించి, లీజులకు సంబంధించి, లైసెన్స్కి సంబంధించి కూడా పూర్తి ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. సో ఈ నేపథ్యంలోనే ఆ ఫైల్స్ కనుక ఇక్కడ కనిపించకుండా వెళ్ళినట్లయితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుంది. దీనికి సంబంధించిన విచారణలో ఆలస్యమయ్యే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఫైళ్ళు కావచ్చు, అలాగనే ఇక్కడ కంప్యూటర్లో ఉన్న కంప్యూటర్స్ కావచ్చు, హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి డేటా కావచ్చు, సో వీటన్నిటిని ఎరేజ్ చేసే అవకాశం ఉందని కూడా ఒక అనుమానం ఉంది. సో ఈ నేపథ్యంలోనే అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. పూర్తిగా ఏపీఎండీసీ కార్యాలయం మొత్తాన్ని సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మన అనుకున్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ను కూడా కంప్లీట్గా క్లోజ్ చేశారు, పోలీసులను కూడా కాపలా పెట్టారు. కీలకమైనటువంటి అధికారులు, ఎందుకంటే ఏపీఎండీసీలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఛాంబర్లన్నింటినీ కూడా కంప్లీట్గా సీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎటువంటి ఒక్క ఫైల్ కూడా బయటికి వెళ్ళటానికి వెళ్ళలేదు. అలాగనే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించి అన్ని ఆధారాలు ఎటువంటి మిస్ అవ్వకుండా చూడటంలో భాగంగానే ఈ ప్రయత్నాలు చేశారు రామదాస్. రైట్, అవినీతి అధికారులకు ఉచ్చు బిగుస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతిపై కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం ఇప్పటి నుంచి ఉక్కుపాదం మోపుతోంది. ప్రమాణ స్వీకారానికి ముందే చంద్రబాబు తన యాక్షన్ చూపిస్తున్నారు. ఇబ్రహీంపట్నం, పెనమలూరులో గనుల శాఖ కార్యాలయాలు సీజ్ చేశారు. తాడిగడపలోని ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ అది కార్యాలయాన్ని అధికారులు సీజ్ చేశారు. ఆఫీసు తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. ఏపీఎండీసీ ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి బదిలీ కాగానే ఆఫీస్కి తాళాలు వేశారు. ఇసుక లీజుల్లో పలువురికి లబ్ధి కలిగించారని వెంకటరెడ్డిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ముందు జాగ్రత్తగా ఫైళ్లు, హార్డ్ డిస్కులు బయటకు వెళ్లకుండా అప్రమత్తమయ్యారు. ఏపీఎండీసీ కొత్త ఎండీగా ఐఏఎస్ అధికారి యువరాజ్ ప్రస్తుతం బాధ్యతలు స్వీకరించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.